స్వభావసిద్ధమైన రామతత్వం గురించి ఒక అద్భుతమైన సంఘటన చెబుతాను. రావణవధ తరువాత రాముడు ఒక తిండి మీద కూర్చుని విశ్రమిస్తున్నాడు. ఒక నీడ తన వైపు రావడం గమనించాడు రాముడు. అది ఒక స్త్రీ నీడ అని గ్రహించాడు. ఆ నీడ తనకి తగలకుండా రాముడు తటాలున కాళ్ళు పైకి తీసుకున్నాడు. శ్రీరామచంద్ర ప్రభు, నేను రావణ బ్రహ్మ భార్యను, మండోదరిని, పరమ తపస్సంపన్నుడు, మహేశ్వర వరప్రసాది, అజేయుడు అయిన నా భర్తను వధించగలిగిన వీరుడిని చూడాలని వచ్చాను. ఇప్పుడు కేవలం చూడడమే కాదు, శ్రీరామతత్వాన్ని గ్రహించాను. పరస్త్రీ నీడను కూడా తాకనివ్వని ఏకపత్ని వ్రతుడే పరస్త్రీలోలుడైన నా భర్తను సంహరించగల సమర్థుడని తెలుసుకున్నాను. రామా, సకల సద్గుణధామా, నీకు వందనం. నేను అజ్ఞానం కొద్ది అహంకారం వల్ల ఆయన మరొక స్త్రీని పెండ్లాడారని అపోహ చెందాను. శంకించాను, తీరని అపచారం చేశాను. రాకూడని ఆలోచన వచ్చింది, మనసారా పాపం చేశాను. నాకు నిష్కృతి లేదు మునీంద్ర, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి. ఈ క్షోభను భరించలేను. తల్లి, ఆవేశాలు, తాత్కాలికమైన అపోహలు, అపార్థాలు మానవులందరికీ సహజమైనవి. తప్పులు తెలుసుకోవడమే, తెలుసుకున్నది ఒప్పుకుని భగవంతుడికి చెప్పుకోవడమే చాలు. అదే నిజమైన ప్రాయశ్చిత్తం. అది చాలదు. మనస, వాచ, కర్మణ ఈ సీత అగ్ని శుద్ధి పొందాలి. ఆవేశం తగదమ్మా, మంచిది. నీవంతగా బాధపడుతున్నావు కాబట్టి మనశ్శాంతి ప్రసాదించే మార్గాన్ని ఉపదేశిస్తాను. లోకమాత జగదీశ్వరి అయిన శ్రీ లలితాంబికా వ్రతాన్ని సంకల్పించు. అమ్మా, ఒక హెచ్చరిక. ఇది చాలా నిష్ఠతో ఆచరించవలసిన వ్రతం. 11 అహోరాత్రాల పాటు ఆ మహాదేవిని శతపత్ర కమలాలతో అర్చించాలి. అతి ముఖ్యమైనది, హెచ్చరికగా ఉండవలసినది అయిన ఒక నియమం ఉంది. ఈ వ్రతం ఆరంభం చేసిన నాటి నుండి పరిసమాప్తం అయ్యే వరకు ఎట్టి పరిస్థితులలోనూ విఘ్నం వాటిలో రాదు. ఎంతటి అవాంతరాలు వచ్చినా వ్రతదీక్షను తప్పరాదు. అవశ్యం స్వామి. నా స్వామి కటాక్ష వీక్షణాలతో, మీ ఆశీస్సులతో, శ్రద్ధాభక్తులతో వ్రతం చేస్తాను. కానీ శతపత్ర కమలాలతో అర్చన అన్నారు, ఈ అరణ్యసీమలో అట్టివి ఎక్కడ లభ్యమవుతాయి? నాకు తెలుసమ్మగారు, నేను తేగలను. నీవా అమ్మా? ఇక్కడ ఉన్న కొండలు, కోనలు, వంకలు, వాగులు అన్నీ నాకు బాగా ఎరుక. కొండదేవర, కొమ్మదేవర అంతా నాకు ఎరికేనమ్మా. ఏ పూట కాపూట పూలు తెస్తాను, ఎన్ని కావాలన్నా ఎగిరి తెస్తాను. అవును తల్లి, మన బాలరాజు అంతటి వాడే. ఎంతటి దూరానికైనా ఎగిరి వెళ్లి తేగల అసహాయ సూర్యుడు. కుశలములారా, మీ బాధ్యతలు వేరే ఉన్నాయి. నేను సిద్ధాశ్రమానికి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. అందువల్ల నేను తిరిగి వచ్చే వరకు ఆశ్రమానికి, అమ్మకు, అమ్మ చేసే పూజలకు మీరే రక్షకులు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi.